2024 राष्ट्र में भारतीय जनता पार्टी बलम शक्ति तीर्चिदे लक्ष्यम आ पार्टी राष्ट्र अध्यक्ष बाध्यत चप्टन सोमु वीर्राजु चार भाजपा तो मित्रपक्ष जनसेन को बलम ओट बैंक उन्न वैकापा पालन लुसगुल इपड़के गति पोराटम सा राष्ट्र पोलिंग बूथ स्थाई वरकू उ 35,000 व्हाट्सएप ग्रूपुलनु मरिंत भारीगा पेंचुतामन्नारु भाजपा राष्ट्र शाखा अध्यक्षुडिगा एमएलसी सोमवीर्राजु पार्टी अधिष्ठानं नियमिंचिंदी आयन सुदीर्घकालं पाटु आरएसएस अलागे भारतीय युवमोर्चा भारतीय जनता पार्टी तो अनुबंधं उन्नारु प्रस्तुतं सोमवीर्राजु मनतो उन्नारु सोमवीर्राजु गारु पार्टीलो अनेक मंदी ఉన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మీ వైపు మొగ్గు చూపింది దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన బాధ్యతని బాధ్యతగా తీసుకుంటున్నారు ఈ బాధ్యతని కార్యకర్తలతో ఉన్నటువంటి అనుబంధం గాని రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న నాకున్న అవగాహన గాని ఈవేళ మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం అలానే पार्टी अनेक मंदी माजी अध्यक्ष कन्ना लक्ष्मण गारु गानी हरिबाबु गारु गानी पीवी चलपतराव गारु गानी चिलकम रामचंद्र रेड्डी गारु गानी अनेक मंदी पेद्दलु सीनियर्स युव नायकत्वं इवेळ पार्टीलो उंदी वीरंदर्नी कूडा कलुपुकोनी पार्टीनी ओक बलमैन शक्तिगा भारतीय जनता पार्टी निर्माणं चेस्तां मी सुदीर्घ अलागे दीर्घकालिक तात्कालिक लक्ष्यालु पार्टी बलोपेतानिकि एला कार्यचरण उंडबोतोंदी ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో 35,000 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి పోలింగ్ బూత్ వరకు కూడా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాం దీన్ని 50,000 లక్ష్యంగా పెట్టుకొని అన్ని పోలింగ్ బూత్లలో కూడా వాట్సాప్ గ్రూపుల్ని పోలింగ్ బూత్ యొక్క కమిటీల్ని నిర్మాణం చేస్తాం మండల కమిటీల్ని చాలా పెద్ద ఎత్తున వ్యవస్థీకృతంగా కింద స్థాయిలో సంక్షేమంలో సంబంధించినటువంటి అంశాల్ని పూర్తిగా కార్యకర్తలను ఇన్వాల్వ్ చేసి ఐసిడిఎస్ దగ్గర నుంచి అంగనవాడీ పార్షాల దగ్గర నుంచి ఇచ్చే కోడిగుడ్డ 60 గ్రాముల దగ్గర నుంచి ఉండాలనేటువంటి ఆలోచన పిల్లలకు ఇచ్చే పౌష్టిక ఆహారం గాని స్కూల్లో పెట్టే ఆహార పదార్థాలు గాని స్కూల్ వ్యవస్థ విద్యా వ్యవస్థ మీద ఆరోగ్య వ్యవస్థ మీద కార్యకర్తకి అర్థవంతమైన విధంగా వారికి తెలియజేసి వారిని అందులో విజిలెంట్ గా ఉండి మానిటరింగ్ చేసే విధంగా కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని తీర్చిదిద్ది వాళ్ళ నాయకత్వ లక్షణాన్ని పెంచి प्रजल की सबका साथ सबका विकास मोडी गारु चेप्पारो आयक आलोचननी किंद स्थाई दाका कार्य प्रति व्यक्ति की प्रभुत्व फलालनु अंदिंचे बाध्यतनी त्रिकरण शुद्धितो स्वीकरिस्तू तद्वारा पार्टीनी बलोपेतं संक्षेमं त्रिकरण शुद्धितो किंद स्थाई की वेल्डं आ विधंगा कार्यकर्ता स्थायिनी पेंचडं आ विधंगा प्रजलकु संक्षेम फलालनी पूर्ति स्थायिलो अंदिंचेटुवंटि कार्यक्रमान्नि चेस्तू पार्टीनी కింద స్థాయి వరకు బలోపేతం చేస్తూ అనేక మంది పెద్దల్ని పార్టీలో చేర్చుకుంటూ అనేక మంది పెద్దల్ని పార్టీలో ఇన్వాల్వ్ చేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో పార్టీ ముందుకు వెడుతుంది 24 నాటికి పార్టీని ఒక బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము ఉన్నాం ప్రధాన పార్టీలు తెలుగుదేశం అట్లాగే వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలను ఎదుర్కొని భాజపాను రాష్ట్రంలో తృతీయ శక్తిగా తీసుకొచ్చేందుకు మీరు ఎలాంటి కృషి చేస్తారు ఇక్కడ రాజకీయాలను ఎప్పుడూ కూడా मोमेंटम्स विल गिव्स द रिजल्ट्स अटे राजकीयाल्लो मन तीसुकुने व्यूहात्मक निर्णय मूल में राजकीयालु कंसालिडेट अवुते प्रजलु वाटि वैपुकु चूडडानिकि सहजंगा प्रयत्नं चेस्तारु इदि भारतीय जनता पार्टी की 98 लो ओक एक्सपीरियंस उंदि 2014 लो कूडा अलांटि एक्सपीरियंस कोसम मेमु प्रयत्नं चेशां ई राष्ट्रंलो कांग्रेस की తెలుగుదేశానికి ఒక ప్రత్యామ్నాయంగా 20% ఓట్ బ్యాంకు రాష్ట్రంలో ఎప్పుడూ ఉంది గతంలో మనకి 98 లో బీజేపీ పోటీ చేసిన సందర్భంలో 2009 లో చిరంజీవి పోటీ చేసిన సందర్భంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో 7% ఓట్లు వచ్చిన సందర్భం గాని వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండు పార్టీలకు కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉందనేది మనకి అర్థమవుతుంది దానికి తగ్గ ప్రణాళికను రచిస్తూ ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా యోజనాబద్ధంగా పెద్దల అందరి యొక్క ఆలోచనల్ని మనలతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఒక బలమైన శక్తిగా తప్పకుండా నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు
అలానే వివిధ పక్షాలకు సంబంధించిన పెద్దల్ని సకల జనులు పార్టీగా భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్దుతాం. వైఎస్ఆర్సీపీ పాలన మీద అనేక రకాలుగా వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో మీరు ఆ పార్టీతోని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, మీ స్పందన ఎలా ఉండబోతోంది? మేము ఇళ్ల పట్టాల్లో వాళ్ళకున్న భూముల్లో జరిగినటువంటి అవినీతిని మేము తూర్పు రాబట్టాం. గతంలో ఇళ్ళు కట్టే విషయంలో చంద్రబాబు నాయుడు ఎస్ఎఫ్టీకి 2200 తీసుకుంటే వీళ్ళ ఇళ్ల పట్టాలు భూములు కొనే విషయంలో అవినీతి చేశారనేటువంటి విషయాన్ని స్పష్టమైన తెలియజేశాం. అలానే ఇసుక ఇంత పెద్ద పెద్ద స్టాక్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితి ఇవాళ కూడా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీటీడీ భూముల్లో వాళ్ళు తీసుకునేటువంటి ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం. ముంపు ఆవ భూములు ఏవైతే ఉన్నాయో 150 కోట్లు అవినీతి జరిగితే దాని మీద ఉద్యమం చేశాం. ఏ విషయంలో కూడా ఈ యొక్క ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎక్కడా భారతీయ జనతా పార్టీ వెనకంజి వేసే ప్రసక్తి లేదు. ఆ విధంగా ముందుకు వెళుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు సోమవీర్రాజు అభిప్రాయాలు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.